నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ శాఖపై సీఎం జగన్ సమీక్ష. ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీని తయారు చేయాలని అధికారులకు ఆదేశం. తాడేపల్లిలో ఎర్లీ వార్నింగ్ డెస్టినేషన్ సిస్టమ్ ప్రారంభం. ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా సిస్టమ్ దోహదపడుతుందన్న హోంమంత్రి సుచరిత. టెన్త్ ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు. అవకతవకలకు ఆస్కారం లేదన్న మంత్రి ఆదిమూలపు సురేష్. పౌరసత్వ సవరణ చట్టంపై నగరంలో అవగాహన సదస్సు. చట్టం విషయంలో విపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయన్న బీజేపీ నేత మురళీధర్రావు. రాజధాని కోసం అలుపెరగని పోరు. కొనసాగుతున్న ధర్నాలు, దీక్షలు. ప్రజా చైతన్య యాత్రకు స్పందన రాకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు పిచ్చెక్కిందన్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. అమరావతిలోకి పేదలను రానివ్వకుండా టీడీపీ అడ్డుపడుతోందన్న ఎమ్మెల్యే ఆర్కే. ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు పెట్టాలనుకునే వారికి సానుకూల వాతావరణాన్ని కల్పించాలని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ రంగంపై ఆయన సమీక్షించారు. విద్యుత్ రంగంలో మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయానికి నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ను అందించేందుకు ఫెడరల్ ఆటోమేషన్ త్వరగా పూర్తి చేయాలని సీఎం అన్నారు. రాష్ట విపత్తుల నిర్వహణ కార్యాలయంలో ఎర్లీ వార్నింగ్ డెస్టినేషన్ సిస్టమ్ను హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించే ప్రమాదం ఉన్నప్పుడు ప్రజల ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఈ వ్యవస్థ దోహదపడుతుందని అన్నారు. తుఫాను, వరదలు, భూకంపం, భారీ అగ్ని ప్రమాదాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్ట తీవ్రతను తగ్గించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముందస్తు హెచ్చరిక విధానంను విపత్తు నిర్వహణ శాఖ అందుబాటులోకి తెచ్చింది. దీన్ని హోంమంత్రి సుచరిత తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ విధానం ద్వారా విపత్తులు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లో సైరన్ మోగడంతో పాటు జాగ్రత్తలతో కూడిన ఎస్ఎంఎస్లు ప్రజలకు వెళ్తాయని చెప్పారు. దేశంలో విపత్తులను తెలుసుకున్న రాష్టంలో ఏపీ 2వ స్థానంలో ఉందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దాదాపుగా మనకు ఈ రాష్ట్ర హెడ్ క్వార్టర్ నుండి జిల్లా హెడ్ క్వార్టర్స్కి, తద్వారా మండల ప్రాంతాలకు, తద్వారా గ్రామ ప్రాంతాలకు కూడా ఈ వార్నింగ్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరిని మనము అప్రమత్తం చేసేటువంటి అవకాశం ఈ వ్యవస్థ ద్వారా కలుగుతూ ఉంది. లాస్ట్ టైము కన్నబాబు గారు వచ్చి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు ఫోన్ అంటే వార్నింగ్ అన్నది మనకు ఫోన్ ద్వారా, మాస్ మెసేజ్ ద్వారా పంపిస్తూ ఉన్నారు. మనం చాలా సందర్భాల్లో మెసేజ్ వస్తే చూసుకుంటాము, లేదంటే చూసుకోకుండా వదిలేస్తాం. కానీ ఈ వ్యవస్థ అలా కాదు, ఫోన్ లిఫ్ట్ చేస్తున్నంత వరకు వార్న్ చేస్తూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ 10th పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మార్చి 4 నుండి 23 వరకు ఇంటర్, మార్చి 23 నుండి ఏప్రిల్ 8 వరకు 10th ఎగ్జామ్స్ ఉంటాయని అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. ఇంటర్కు 1411 పరీక్షా కేంద్రాలను, 10వ తరగతి పరీక్షల నిర్వహణకు 2900 ఎగ్జామ్ సెంటర్స్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షా కేంద్రాలను తెలుసుకునేందుకు యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా అవసరమైతే ఇన్విజిలేటర్లుగా వినియోగించుకోనున్నట్లు మంత్రి చెప్పారు. 24 పేజీలతో ఆన్సర్ షీట్ ఉంటుందని, అడిషనల్ తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. 4 తారీఖు నుండి 23 మార్చి వరకు నిర్వహించడం జరుగుతుంది, అంటే 20 రోజుల పాటు. అట్లాగే 10th క్లాస్ పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు, అంటే సుమారు 13 రోజుల పాటు ఈ యొక్క పరీక్షలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ పరీక్షకు 10 లక్షల పరీక్షలకు మరి విద్యార్థులు మరి అపేర్ అవుతుండగా సుమారు 1411 సెంటర్లలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ యొక్క పరీక్షను
నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. అట్లాగే ఎస్ఎస్సి పరీక్షలకు వస్తే, మరి 10th క్లాస్ పరీక్షలకు వస్తే సుమారు 639,222 మంది మరి విద్యార్థులు అపేర్ అవుతున్న నేపథ్యంలో సుమారు 2,923 సెంటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పరీక్షలను నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను మరి ఇప్పటికే చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సెంటర్స్ ఏవైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయో సెంటర్స్ లొకేటర్స్ కోసం కూడా ఒక యాప్ను తయారు చేసుకోవడం జరిగింది. ఈ యాప్ కూడా మరి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క స్టూడెంటు ఏ సెంటర్లో ఏ హాల్లో ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ మరి అతని సీటింగ్ అరేంజ్మెంట్ ఉందో అది కూడా స్పష్టంగా సెంటర్కు రాకముందే తెలుసుకునే విధంగా తల్లిదండ్రులకు ఒక వెసులుబాటు కలిగించే ఒక యాప్ను, ఒక టెక్నాలజీని మరి వాడుకొని అది ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మరి ఇది కూడా వెబ్సైట్లో మరి bie.ap.gov.in ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ వెబ్సైట్లో మీరు హాల్ టికెట్ నెంబరు ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ రెండు కొట్టిన డేట్ ఆఫ్ బర్త్ రెండు కొట్టి మరి అతని సీటింగ్ అరేంజ్మెంట్ కూడా మరి తెలుసుకోవడం జరుగుతుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ప్రతిపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని అన్నారు. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాలైన గిరిజన ప్రాంతాలకు పౌరసత్వ సవరణ చట్టం నుండి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఈశాన్య రాష్ట్రాలకు ముప్పు వాటిల్లుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. భారతదేశంలో ముస్లిం ఉగ్రవాద సంస్థల ప్రేరణలో మన దేశంలోని పలు ప్రాంతాల్లో హింసకు పాల్పడుతున్నారని అన్నారు. అసెంబ్లీలో సిఐలకు వ్యతిరేకంగా రిజల్యూషన్ పాస్ చేస్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, దళిత నాయకులందరూ కూడా మీరు పార్టీ తరఫున రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏ గ్రామంలో అయినా పర్లేదు వైఎస్ఆర్ పార్టీ నాయకత్వానికి దమ్ముంటే సిఐలో నువ్వు వ్యతిరేకిస్తున్నటువంటి ఒక్క లైన్ మాట్లాడమని చెప్ప. ఆంధ్రప్రదేశ్ ముస్లింలకు వ్యతిరేకంగా, భారతదేశం ముస్లింలకు వ్యతిరేకంగా ఒక్క పదం కనుక సిఐలో ఉంటే రాజకీయాలను విడిచిపెట్టడానికి మేము సిద్ధం. కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణ, ఎస్సీ మోర్చా రాష్ట అధ్యకులు సునీల్, జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి సతీష్, రాష్ట సహాయంచ సునీల్ దియోదర్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ తుళ్లూరులో రైతులు చేపట్టిన రిలే దీక్షలు 71వ రోజుకు చేరాయి. ఈ మేరకు తుళ్లూరులో బుధవారం నాటి దీక్షల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. అమరావతి రాజధాని పరిరక్షణ కోరుతూ పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపారు. సమాఖ్య పోరాటం ద్వారా అమరావతి రాజధానిని కాపాడుకుంటామని వారు స్పష్టం చేశారు. అధికారం పార్టీలు శాశ్వతం కాదని పోలీసులు తెలుసుకోవాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. తగిన మూల్యం పోలీసులు చెల్లించక తప్పదని చెప్పారు. హైకోర్టు వ్యాఖ్యలతో అయినా సీఎం జగన్ తన వైఖరి మార్చుకోవాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సూచించారు. ఆత్మకూరులోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు 42 అంశాల్లో వైసీపీ సర్కార్కు న్యాయస్థానం అక్షంతలు వేసిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 650 చోట్ల దాడులు జరిగాయి. టీడీపీ నేతలు కార్యకర్తలపై ఇష్టానుసారం అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అధికారం పార్టీలు శాశ్వతం కాదని పోలీసులు తెలుసుకోవాలన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయినాక అనేక గ్రామాల్లో పట్టణాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు దౌర్జన్యాలు ఎన్నో జరిగినాయి. దాదాపు 8 మంది హత్యగా వెంచబడ్డారు. వందలాది మంది గాయాలపై హాస్పిటల్లో చేరారు. వన్ సైడెడ్గా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చే కంప్లైంట్లు మాత్రం బుట్టదాకలా చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఇచ్చేటటువంటి కంప్లైంట్లు, అది వాస్తవ విరుద్ధంగా ఉన్నా కూడా కేసులు కట్టి మా కార్యకర్తల్ని అన్యాయంగా
ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ 9 నెలల్లో అనేకం చూసాం. ఇవాళ మేము మాట్లాడేదే కాదు, ఇవాళ స్వచ్ఛందంగా స్వయంగా హైకోర్టు మాట్లాడింది నిన్న. బీహార్ కంటే అక్రమ నిర్బంధాలు ఈ రాష్ట్రంలో ఎక్కువైనట్టు కనపడుతుందని చెప్పి స్వయంగా హైకోర్టు కామెంట్ చేయటమంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంప పెట్టు అవునా కాదా అనేది ఆలోచన చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు స్పందన రాకపోవడంతో పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులపై చంద్రబాబు నాయుడు దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా ఉన్నప్పుడు దళితులకు ఎకరా భూమి ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు అసైన్డ్ భూముల గురించి మాట్లాడడం సిగ్గుచేటని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమలో ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. 15 ఏళ్లుగా చంద్రబాబు గ్రాఫిక్స్తో గడిపారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ప్రతిపక్ష నేతలపై దాడులు జరిగాయని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ను ఢిల్లీకి పిలవలేదని రాజకీయం చేస్తున్నారని, కేవలం 8 రాష్ట్రాల సీఎంలు మాత్రమే పిలిచారనే విషయం గుర్తుపెట్టుకోవాలని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అది ప్రజా సంకల్ప యాత్ర కాదు, పచ్చి బూత్తుల యాత్రగా. మరి నిజంగా నీకు ఎస్సీ ఎస్టీల పైన ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు 15 సంవత్సరాలలో ఒక్కసారి నువ్వు అసైన్మెంట్ కమిటీ పెట్టకుండా పేద ప్రజలకు ఎందుకు నువ్వు భూములు ఇవ్వలేకపోయావు? నువ్వు రాయలసీమ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పు నువ్వు చేసినటువంటిది. 15 సంవత్సరాలు ఇలాగే గ్రాఫిక్స్తో కాలం గడుపుతూ మాటలు చెప్తూ అసత్య ప్రచారాలు చేస్తూ పబ్లిసిటీ కోసం 29 రాష్ట్రాలలో 8 మంది ముఖ్యమంత్రిని పిలుస్తారు. ఇంకొక ప్రోగ్రాంలో అది రొటీన్గా 8 మంది వీలును బట్టి 8 మందినా 10 మందినా 6 మందినా వాళ్ళ ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి పోతూ వస్తూ ఉంటారు. దానికి కూడా నీచ సంస్కృతితో మాట్లాడడం. ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో నిర్మాణం జరుగుతున్న మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వార్డు పనులపై ఆసుపత్రి సూపరింటెండెంట్ అడిషనల్ డిఎంఈ డాక్టర్ బాబులాల్ దృష్టి పెట్టారు. ఎంసీహెచ్ వార్డు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. వార్డు పనులను వేగవంతం చేయాలని బాబులాల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోగుల బంధువుల సందర్శకుల ప్రదేశం సమీపంలో ఆసుపత్రి భవనంలో 3వ అంతస్తు నుంచి నీటి లీకేజ్ను ఆయన గుర్తించారు. కారుతున్న నీటి వల్ల రోగులు నడిచే రహదారి చిత్తడిగా మారిందని ఆయన ఇంజనీరింగ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 3వ అంతస్తు నుంచి లీక్ అవుతున్న వాటిని మరమ్మతులు చేయాలని ఆదేశించారు. 3వ అంతస్తు నుంచి నీటి లీకేజీ వల్ల ప్లాస్టిక్ సర్జరీ, చిన్నపిల్లల వార్డులు పాక్షికంగా దెబ్బతిన్నాయని, వాటికి కూడా మరమ్మతులు చేపట్టాల్సిందిగా ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి 3వ అంతస్తును ఆయన తనిఖీ చేశారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని ఆయన సూచించారు. సూపరింటెండెంట్ వెంట సివిల్ సర్జన్ డాక్టర్ సతీష్ కుమార్, అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఉన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని అమరావతి పరిరక్షణ సమితి పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటికి దీక్షలు 61వ రోజుకు చేరుకున్నాయి. కలెక్టరేట్ వద్ద చేపట్టిన దీక్షల్లో బాపట్ల నియోజకవర్గం జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ మంత్రి డక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాజధాని అమరావతి అభివృద్దిని నాశనం చేయాలని ప్రభుత్వం కుట్రపనుతోందని ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంతంలో భూములు, పేదల ఇళ్ల పట్టాలపై జీవో ఎలా విడుదల చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మొండిగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. 60వ రోజుకి చేరుకున్నాయి జేఏసీ ఆధ్వర్యంలో. ఈరోజు ముఖ్యంగా బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వేగేసి నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో బాపట్ల జేఏసీ ఈరోజు ఈ దీక్షలో పాల్గొంటా ఉన్నారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎన్ని రకాలుగా ఉద్యమం చేసినా, ఆందోళన చేసినా, ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్నటువంటి ఉద్యమాలని, ఆందోళనల్ని ఏ విధంగా అణిచివేయాలనే దాని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎప్పుడు చూడాల, కోర్టులు కూడా భయపడిపోతున్న ఏళ్ల దెబ్బకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ కంటే దారుణంగా తయారైందని చెప్పి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి అలా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుపెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఇక్కడ బాపట్ల నియోజకవర్గం నాయకులు ఈరోజు మరి ఇన్ఛార్జ్ వర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు
71వ రోజు ఈరోజు నిరాహారదీక్ష కూర్చున్నారు బాపట్ల నియోజకవర్గం వాళ్ళు. అదేవిధంగా రాజధాని రైతులు చూస్తే 80 రోజుల నుంచి వాళ్ళు ఉన్నారు. ఇన్ని రోజులుగా నిరాహారదీక్ష చేస్తా ఉన్న ముఖ్యమంత్రి మొండి వైఖరితో ఉన్నారు. ఈ మొండి వైఖరే నీ వినాశనానికి నీ నాశనానికి కారణమైందని చెప్పి కూడా ఈ ముఖ్యమంత్రి గుర్తించి ఈరోజు 5 కోట్ల ఆంధ్ర కళల రాజధాని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 9 నెలల కాలంలోనే అమలు పరచ చేతగానటువంటి ప్రభుత్వం ఇక వచ్చేటటువంటి 4 నెలల్లో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు పరుస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఫీజులు బకాయిలు ఉన్నారు విద్యార్థులకి. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేయలేదు, పిఆర్సీ 12వ నెలకి వాయిదా వేయటం జరిగింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజలకి వాస్తవాలు తెలియకుండా ప్రజల యొక్క మనసును డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమాలు అమలుపరచడం చేతగాక అందరూ కూడా అమరావతి గురించే ఆలోచించాలి అనేటటువంటి రీతిలో ప్రభుత్వమే స్వయంగా ఈ రాష్ట్రంలో ఒక విచ్ఛిన్నమైనటువంటి కార్యక్రమంలో మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మనోజ్ సుబ్బారావు, మానికొండ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతులకి పేదలను రానివ్వకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇళ్ల స్థలాలపై చంద్రబాబు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీతో అమరావతి అందరి రాజధానిగా మారబోతుందని చెప్పారు. 54,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబుకు బాధ ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు. లేదా పేదవాళ్ళు ఆయన్ని కలిసినప్పుడు తన పాదయాత్రలో ఇచ్చిన మాటకు అనుగుణంగా వచ్చే ఉగాది కల్లా సుమారు 25 లక్షల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని దాంట్లో ఈ జీఓఎంఎస్ నెంబర్ 107 ద్వారా మా రాజధాని ప్రాంతంలో సుమారు 1,250 ఎకరాలని సుమారుగా 55,000 కుటుంబాలకి కేటాయిస్తూ అవి కూడా ప్రాంతాలతో సహా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆయనకి సంబంధించినటువంటి యెల్లో మీడియా ఎంతగా వక్రీకరిస్తూ ఉన్నారో ఎంతగా మాట్లాడుతూ ఉన్నారో చెడుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఒకటే అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడిని, అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వే సిఆర్డీఏ చట్టాన్ని ఆ రోజుల్లో తయారు చేశావు, ఆ చట్టం ప్రకారం ఇవాళ సుమారు 54,000 ఎకరాలు రాజధాని ప్రాంతంలో మరి సిఆర్డీఏ పరిధిలోకి రాజధాని కింద వస్తే దాంట్లో 33,000 ఎకరాలు రైతన్నులు ఇచ్చారని మిగిలిన సుమారు 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు అని చెప్పి మనందరికీ తెలిసిందే. అమరావతి రోడ్ హిందూ ఫార్మసీ కళాశాలలో స్పర్ధా స్పోర్ట్స్ మీట్స్ ప్రారంభమైంది. 3 రోజుల పాటు సాగే ఈ మీట్ ను అతిథులు శివరామకృష్ణ, జూపూడి రంగరాజు లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులు స్నేహపూర్వక పోటీతత్వం క్రీడా స్ఫూర్తి అలవర్చుకునేందుకు స్పోర్ట్స్ మీట్స్ దోహదపడతాయని శివరామకృష్ణ రంగరాజు అన్నారు. అమరావతి రోడ్ హిందూ ఫార్మసీ కళాశాలలో బుధవారం స్పోర్ట్స్ మీట్స్ జరిగింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని ఫార్మసీ కళాశాలకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మీట్ను శివరామకృష్ణ రంగరాజు, చైర్మన్ మన్నవ రాధాకృష్ణమూర్తి, సెక్రటరీ మధుసూదన్ రావు, ప్రిన్సిపల్ గోవిందరాజన్ ప్రారంభించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, కళల్లో నైపుణ్యం పొందాలని ఆకాంక్షించారు. లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తోటి కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ అనేటువంటిది ప్రతి ఫార్మసీ కాలేజీలో కంపల్సరీ ఉండాలే. ఏ బీఫార్మ్ స్టూడెంట్ అయితే బయటకు వెళ్తున్నాడో స్పోర్ట్స్ కూడా మార్క్స్ ఉండేటట్టు చేయాలి. చేస్తే కానీ ఈ స్పోర్ట్ యాక్టివిటీ పెరగదు. స్పోర్ట్ యాక్టివిటీ పెరిగింది అనేటైతే జీవితంలో స్థిరపడతారు. జీవితంలో స్థిరపడిన తర్వాత వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ ఇన్కమ్ బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటారని ఉల్లాసం ఉంటుందని చెప్పి మా భావంతో ఈ ఫార్మసీ కాలేజీ మేము స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేస్తున్నాం. 3 రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా పెదపరిమిలో రైతులు చేపట్టిన ఆందోళనలు నానాటికి ఉధృతమవుతున్నాయి. ఈ మేరకు బుధవారం నాటి దీక్షల్లో రైతులు, పలు పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ది వికేంద్రీకరణ అంశాన్ని పక్కన పెట్టి అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు వెల్లడించారు. ముఖ్యమంత్రి మండలి
మనబడి నాడు నేడు కార్యక్రమ అమలు విధి విధానాలపై పాత బస్టాండ్ పరీక్ష భవన్లో నిన్న గుంటూరు మండల పాఠశాల హెచ్ఎంలు క్లస్టర్ రిసోర్స్ పర్సన్ కు అవగాహన తరగతులు జరిగాయి. సీఎం జగన్ తలపెట్టిన మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు తీటుగా తీర్చిదిద్దుతున్నట్లు గుంటూరు మండల విద్యాశాఖాధికారి కుద్దూస్ తెలిపారు. నాడు నేడు పథక అమలుపై హౌసింగ్ డీఈ ఏఈలతో కలిసి పాఠశాలల హెచ్ఎంలు క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్ కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కుద్దూస్ మాట్లాడుతూ పాఠశాలల కమిటీలచే పాఠశాలల్లో తరగతిగతుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన చేపట్టి ఆధునికంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. అరబిందో కంపెనీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటియు ఆందోళన మాటను చేపట్టింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం మొండి వైఖరిని అవలంబిస్తుందని సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబిందో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. రాష్ట ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా 30/144 యాక్ట్ పెట్టి కార్మికులు దరిదాపుల్లో ఆందోళన చేయనీయకుండా యాజమాన్యం భయోత్పాతం సృష్టిస్తా ఉంది. ప్రభుత్వం కూడా తోడైనటువంటి పరిస్థితి కూడా ఉంటా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి కార్మికులను విధుల్లోంచి తొలగించిన నేపథ్యంలో వాళ్ళని వెంటనే విధుల్లో తీసుకోవాలని చెప్పేసి, చేసుకున్న వేతన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఆందోళనతో ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే యాజమాన్యంతో చర్చలు జరిపి కార్మికులతోటి చర్చలు జరిపి వెంటనే విధుల్లో తీసుకునేటువంటి విధంగా వేతన ఒప్పందాలు అమలు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యకులు కేశన శంకర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు తుళ్లూరులో బుధవారం కేశన శంకర్రావు మీడియాతో మాట్లాడారు. రానున్న పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు తమ సత్తా చాటాలని ఆయన సూచించారు. ఏ రాజకీయ పార్టీ బీసీ వర్గాలకు అధిక సీట్లు ఇస్తుందో ఆ పార్టీకి మాత్రమే తమ మద్దతు ఉంటుందని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని కూడా ఈ రోజున ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని అయితే ప్రైవేటీకరణ చేశారు. మరి చేసిన దానిలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి వారికి దానిలో కూడా రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక సందర్భాల్లో కూడా మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం కూడా జరిగినటువంటి విషయం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రోజున కేంద్రంలో మరి ఉద్యోగాల్లో ప్రమోషన్లు కానీ దాదాపు మరి 27% రిజర్వేషన్లు కొనసాగించమని అనేక సందర్భాల్లో కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం కూడా జరిగింది. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సరైనటువంటి ప్రాధాన్యత లేదు కనుక మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద సరైన దృష్టి సాధించాలి. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు శేషగిరిరావు, వర్ధన్రావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వెంకటపాలెంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ మేరకు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక భక్తులు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు జరిపారు. చేసినటువంటి శ్రీమద్ వీరాంజనేయ సమేత సీతారామస్వామి వారి దేవస్థానం ముందు జీవధ్వజ జీర్ణోద్ధారణ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు 10:07 సుముహూర్తానికి జీవధ్వజం ప్రతిష్టాపన కార్యక్రమం భక్తుల యొక్క భారతీయ వాయిద్యాల ప్రదర్శన గాడెస శ్రీవారి ఆలయ ప్రాంగణంలో కొనసాగింది. వివా స్కూల్ విద్యార్థులతో పాటు అనేక మంది ప్రదర్శనను తిలకించి పులకించారు. ప్రాచీన గిరిజన జనపద సంగీత నృత్య రీతులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపిరేని శివశంకర్, ప్రాచీన భాష తెలుగు అధ్యయన కేంద్రం చైర్మన్ ముదిరత్నం నాయుడు అన్నారు.
నంది అవార్డు గ్రహీత నాయుడు గోపి తదితరులతో కలిసి గార్డెన్స్ గుడిలో ఈ నెల 28 వరకు సాగే గిరిజన జానపద సంగీత వాయిద్యాల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా గోండు కళాకారుల స్వరమాలిక సంగీత కార్యక్రమాన్ని వీక్షించి కళాకారులను ఆర్గనైజర్ తిరుమలరావును అభినందించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో నిన్న అనురాధ బృందం అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. అనురాధ, జగన్మోహిని, సౌజన్య వారి పిల్లలతో కలిసి అన్నమాచార్య కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి జీతాలు, మెడికల్ ఎరియర్స్ కూడా మంజూరు కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. భారతీయ సంగీత సాహితీ సంస్కృతికి వాయిద్యాలు ప్రతీకలు. గార్డెన్ శ్రీవారి ఆలయ ప్రాంగణంలో సంగీత విద్వాంసులు జయదేవ్ తిరుమల శెట్టి ఆధ్వర్యన 220 సంగీత వాయిద్యాలను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ప్రకృతి వనరులతో సహజ సిద్దంగా తీర్చిదిద్దిన పురాతన సాంప్రదాయ సంగీత వాయిద్యాలు చూపరులను విశేషంగా అలరించాయి, అపురూప అనుభూతిని మిగిల్చాయి. వివా స్కూల్ విద్యార్థులు బుధవారం ప్రదర్శన తిలకించి పరవశించారు. నృత్యం, గానం, సంగీత కళలకు పూర్వ వైభవం కల్పించాల్సిన బాధ్యత భావి తరాలదేనని తిరుమల శెట్టి మాధవి పేర్కొన్నారు. సంగీత వాద్యాల వల్లనే బతికి ఉన్నాయి, కానీ ఆ వాద్యాలు ఇప్పుడు అంతరించిపోతున్నాయి. అంతరించిపోతున్న సంస్కృతిని మనము కాపాడుకోవలసినటువంటి అవసరం ఉంది. అందుకే వీటిని కాపాడుకునేడానికి యువతరం ముందుకు రావాలి. అంటే మన పిల్లలలో ఆలోచనలన్నీ రేకెత్తించాలి. అలాంటి ఆలోచనలు రేకెత్తించడంలో మనం వెనుకబడి ఉన్నాము. ఇప్పుడు ఈ ప్రదర్శనకి విద్యార్థులు వస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఆనందిస్తున్నారు. ఇవి మన సంపద, దీనిని కాపాడుకోవాలనే ఆలోచన వాళ్ళలో వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ జయధీర్ తిరుమల గారు, తిరుమల శెట్టి గారు చేసిన ఈ సేవలు కానీ, ఆయన గత 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కొనసాగిస్తూ ఎగ్జిబిషన్ని నిర్వహించాలి అని ఒక మంచి ఆలోచనలతో అందరికీ అవగాహన కల్పించాలి. అంతరించిపోయిన కళలని కూడా మనం ఈ ఆధునిక యుగంలో పిల్లలకి పరిచయం చేయాలని ఒక ఆలోచన చాలా మంచి ఉద్దేశం అండి. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏటీఆగ్రహారం బోరింగ్ పంప్ సెంటర్లో నిరసన ప్రదర్శన జరిగింది. మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నేత సోమిశంకర్రావు, ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేత మధుబాబు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. గత 3 నెలలుగా జీతాలు లేక పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది పస్తులతో అలమటిస్తూ దుర్భర జీవితం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ వైద్య సదుపాయం కూడా లేక అనారోగ్యంతో ప్రాణాలు వదులుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని బకాయి జీతాలు, ఏరియర్స్, ఈఎస్ఐ సదుపాయాలు తక్షణమే మంజూరు చేయాలని శంకర్రావు మధుబాబు కోరారు.
మూడు నెలల నుంచి వేతనాలు ఈ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల అందించలేకపోయారు. ఇదొకటే కాదు, ఈ ప్రభుత్వమే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి 233 జీవోని అమలు చేయమని జీవో జారీ చేసినప్పటికీ ఇవాళ వరకు 8 నెలలు జరుగుతున్న 36,000 రూపాయల ఎరియర్స్ను బకాయిలను ఇంతవరకు ఏ మున్సిపల్ అధికారులు చెల్లించలేదు. 010 పొద్దు కింద జీతాలు పడతా ఉంటే కాంట్రాక్ట్ కార్మికులని, అవుట్సోర్సింగ్ కార్మికులని పట్టించుకునే ప్రభుత్వం కానీ మున్సిపల్ అధికారులు కానీ లేరని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 3 నెలలు గడిచినప్పటికి కూడా పారిశుద్ధ్య కార్మికులకి, మలేరియా కార్మికులకి, టౌన్ ప్లానింగ్ కార్మికులకి, అలాగే ఏఎన్ఎం నర్సులకు కూడా ఎవరికి కూడా 3 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు. ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పడినప్పటికీ వారికి మద్దతుగా ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జీతాలు లేట్ అవ్వటం వల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈఎస్ఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో గుంటూరు మండలంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన మెలకువలపై ఉర్దూ పాఠశాలలో 3వ దశ శిక్షణా తరగతులు సాగుతున్నాయి. లౌకిక పరిరక్షణ వేదిక ఆధ్వర్యాన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మహిళా, కార్మిక, మైనార్టీ సంఘాలు, ఐద్వా ఆవాజీ సీఐటియు నేతలు ప్రమీల, అక్బర్, ఆదినికల్సన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భారత లౌకిక వ్యవస్థను దెబ్బతీసి పానిస్ట్ సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలను ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని వర్గాల ప్రజలు పోరాట పట్టాలని పిలుపునిచ్చారు. తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి తమ తాత ముత్తాతలు తమ డేట్ ఆఫ్ బర్త్ని సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఈ ఎన్పిఆర్ చట్టంలో చెప్పింది. అందుకని రేపు ఏప్రిల్ నుంచి ఈ ఎన్పిఆర్ కోసం వాళ్ళు వచ్చి, ఆఫీసర్లు వచ్చి మన జనగణన చేస్తారంట. ఆ జనగణన చేసిన వాళ్ళల్లో సరైన సమాధానం ఇవ్వని వాళ్ళని డౌట్ఫుల్ కేసు అని రాసుకొని తర్వాత వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే వాళ్ళని దేశ పౌరులు కాదని నిర్ణయించే ప్రక్రియ సాగుతుంది. జనం మీరు అసలు పౌరులో కాదో గుర్తించుకోండి. ముందు మీ సమస్యల తర్వాత మీ తిండి సమస్య, మీ ఇంటి సమస్య, మీ విద్య సమస్య, మీ వైద్యం సమస్య ఇవన్నీ తర్వాత అని చెప్పేసి జనాన్ని నోళ్లు ముగించేటటువంటి పనులు చేస్తూ ఉంది. ఈ క్రమంలో పౌరసత్వ సవరణ రాజ్యాంగ పరిరక్షణ సమితి పేరుతోటి ప్రజానీకంలోకి విస్తృతంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దుష్ట విధానాలని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆందోళన నిర్వహించడానికి రాజ్యాంగ సవరణ వేదిక పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిన్న ఏసీ కళాశాల జేడీశీలం మందిరంలో జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషా బోధన ద్వారా పేద బడుగు విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యకు శ్రీకారం చుట్టామని గుంటూరు ఎంఈఓ ఖుద్దూస్ తెలిపారు. పాత బస్టాండ్ కోడేలులోని ఉర్దూ పాఠశాలలో గుంటూరు మండల పాఠశాలల ఉపాధ్యాయులకు రీసోర్స్ పర్సన్స్తో ఆంగ్ల భాషా బోధనపై శిక్షణా తరగతులు సాగుతున్నాయి. తరగతులను ఎంఈఓ ఖుద్దూస్ పర్యవేక్షించారు. తెలుగు సబ్జెక్టుతో పాటు ఇంగ్లీష్లో నాణ్యవంతమైన విద్యను విద్యార్థులకు అందించనున్నామన్నారు. It is proud to say that the government, so far so many governments who happen to observe, but this is the government is giving the top priority for education. Among the education, this is the one program which stood number one for imparting English medium among all schools. So irrespective of medium, 100% almost all the schools are going to be conducted in English medium, and optional subject Telugu is also there. We are not neglecting the Telugu subject. Telugu subject also we are taking into consideration as optional subject, and at the same time the poorer community from every hook and corner of the state can come out with the apt. కౌలు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బలహీన వర్గాల జేఏసీ డిమాండ్ చేసింది. ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ మురళీమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏపీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, మేడ్ అధ్యక్షులు మురికిపూడి దేవపాల్ హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతభత్యాల పెంపుకు శ్రీకారం చుట్టినందుకు మార్చి నెలలో నగరంలో సీఎం కృతజ్ఞతా సభ నిర్వహిస్తున్నట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఫెడరేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జరిగే ఈ సభను యావత్ ఉద్యోగులు జయప్రదం చేయాలని కోరారు.
అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలా, వాళ్ళకి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కానీ ఇలా ఉద్యోగులకు సంబంధించిన ఏ అంశాన్ని తీసుకువెళ్ళినా ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడమే కాకుండా దాని మీద వెంటనే ఉత్తర్వులు వచ్చేలాగా కృషి చేసి ఉద్యోగులకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ప్రతి ఉద్యోగం మీద ఉంది. కాబట్టి ముఖ్యమంత్రికి కృతజ్ఞత సభ, సన్మాన సభ గుంటూరు జిల్లాలో వచ్చే నెలలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గత ఈసీ మీటింగ్లోనే తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ ప్రిపరేటరీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన ఆహ్వానించి ఆయన ఇచ్చిన తేదీ లేదంటే మార్చి నెలలో ఒక అనుకూలమైన తేదీలో ముఖ్యమంత్రి గారికి సన్మానం చేయాలని చెప్పి, ఉద్యోగులకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు సన్మానం చేయాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ భావిస్తుంది. అలాగే మిగిలిపోయిన కొన్ని అంశాలు, ముఖ్యంగా డిఏ విషయంలో ఉద్యోగులు చాలా కొద్ది కొద్దిగా అసంతృప్తి వెలిపిస్తున్నారు. డిఏను వీలైన తొందరగా డిఏ మంజూరు చేయాలని చెప్పి, అలాగే పిఆర్సీని కూడా డిలే చేయకుండా వీలైన త్వరగా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రేపు ఎల్లుండి ఉచిత పౌరాణిక పద్య నాటక ప్రదర్శనలు, పాత సినీ గీతాలాపన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు జేఏసీ నేతలు వైవి సురేష్, కృష్ణమూర్తి తదితరులు బుధవారం మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకాన్ని రైతులందరికీ అమలు చేయాలని సూచించారు. అదేవిధంగా చెట్టుల ఆస్తుల పరిరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు చెప్పారు. ప్రభుత్వానికి ఆయా రాజకీయ పార్టీకి ఒక గుణపాఠం చెప్పేదాని కోసం కూడా బలహీన వర్గాలు చేసి ఈ రోజున సమాయత్తం అవుతుంది. అందు నిమిత్తంగా ఈ రోజున మన ఆస్తుల పరిరక్షణ, బలహీన వర్గాల ఆస్తుల పరిరక్షణ పేరుతోటి ఒక కార్యాచరణ కమిటీని కూడా రూపొందించుకోబోతున్నాం. రానున్న ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కౌలైతుల్ని అట్టానే వివక్షత గురవుతున్న వర్గాల్ని సమాయత్తం చేసి వారిని ఎన్నికల బరుల నుంచి నిలబెట్టి వారికి ఏ విధంగా బలపరచాలి, ఏ విధంగా చేయాలనే దానికోసం ఈ రోజున మేము ఇక్కడ సమాయమవుతున్నాం. గార్డెన్స్ శ్రీవారి ఆలయంలో ఆదిధ్వని సంగీత స్వరమాలిక నిర్వహించారు. ఆది గోండు కళాకారులు సాగించిన ఈ కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. పౌరాణిక కళాకారుల సాంస్కృతిక సంక్షేమ సంఘం 24వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే ఉచిత పౌరాణిక పద్య నాటక ప్రదర్శనలను కళాప్రియులంతా జయప్రదం చేయాలని సంఘం అధ్యక్షులు నలకా శ్రీనివాసరావు కోరారు. ఈ నెల 28-29 తేదీల్లో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆంధ్ర రాష్ట్రంలో పేరు గలంటి నటీ నటులచే కార్యక్రమం జరుపుతున్నాము. కావున గుంటూరులో ఉన్నటువంటి ప్రేక్షక మహాశీలు, ప్రేక్షక దేవుళ్ళు వచ్చి మా యొక్క ఈ ప్రోగ్రామ్ని, ఈ 2 రోజు కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.